Hi guys, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈ రోజు వీడియోలో నేను కొన్ని కొత్త సెట్స్ అయితే మీషోలో తీసుకున్నా అండి. చాలా అఫోర్డబుల్ రేంజ్ కి అయితే వచ్చాయి అండ్ దాని క్వాలిటీ ఎలా ఉంది, అది వర్త్ ద ప్రైసా కాదా అనేది నేను ఈ వీడియోలో మీతో రివ్యూస్ అనేది షేర్ చేసుకుంటాను. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఏదైనా వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా నచ్చినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ వీడియో కూడా షేర్ చేయండి. అలానే ఎండింగ్ వరకు వీడియో చూడండి. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కుర్తా సెట్ అయితే ఈ ఇంక్ బ్లూ కుర్తా సెట్ అండి. ఈ యో పార్ట్ దగ్గర డీటైలింగ్ అయితే చాలా నీట్ గా ఉందండి. నేను దగ్గరికి పెట్టి కూడా చూపిస్తాను. లైక్ ఇలా పట్టు అండ్ పింక్ కలర్ తో చాలా బాగా ఎలివేట్ అయ్యింది. అండ్ హ్యాండ్స్ కి వచ్చి 3x4 స్లీవ్స్ అండి. ఈ ఎండింగ్ లో నెక్ తో ఇలా ఎలివేట్ చేశారు అండ్ మిగిలినదంతా ప్లెయిన్ క్లాత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దీనికి ఏమి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ క్లాత్ అయితే థిక్ గానే ఉందండి. ఏమి ట్రాన్స్పరెంట్ గా లేదు. ఇలా సైడ్ స్లీవ్స్ తో చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉందండి. ఈవెన్ ఫెస్టివల్స్ కి అయినా బాగుంటుంది, మనం ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్ కి అయినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈవెన్ హౌస్ వైఫ్స్ కి కూడా ఇలాంటి కుర్తాస్ చాలా నీట్ అండ్ డీసెంట్ గా ఉంటాయండి. అండ్ చాలా ఎఫర్ట్బుల్ రేంజ్ లో కూడా వచ్చింది ఇది. ప్యాంట్ వచ్చి ఇలా ఫుల్ ఎలాస్టిక్ తో వచ్చిందండి అండ్ ప్లెయిన్ ప్యాంట్ అండ్ ఇలా ఎండింగ్ లో ఇలా డీటైలింగ్ అయితే నెట్ తో ఇచ్చారు. చాలా సింపుల్ గా ఉందండి. దీని కాస్ట్ వచ్చి 507 రూపీస్ అయితే పడింది. ఇలా పింక్ కలర్ ఇలా నీట్ గా ఇచ్చారండి. ఇది ఒక కాటన్ మెటీరియల్ లా ఉంది చున్నీ, అయితే మీకు అనిపిస్తుంది కదా. కింద అయితే ఇలా టాజిల్స్ ఇచ్చారు అండ్ దీంట్లో 2XL వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ కలరే కాదు, ఇందులో 4 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను వేసుకుని ఇక్కడ పెడతాను అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మీకు పక్కన చూపిస్తాను అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కుర్తా సెట్ అయితే ఈ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ తో వచ్చిందండి. 3x4 స్లీవ్స్ అండ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర మిడిల్ లో ఇలా ఎంబ్రాయిడరీతో నీట్ డీటైలింగ్ అయితే ఇచ్చారు, మీకు తెలుస్తుంది కదా. అండ్ లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేరండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలానే డిజైన్ అనేది ఉంది. చాలా నీట్ అండ్ డీసెంట్ గా ఉందండి. లైక్ ఇది అయితే మెటీరియల్ వచ్చి రయాన్ మెటీరియల్. ఇందులో అయితే సైజెస్ అయితే 5XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అంటే వచ్చి జస్ట్ ప్లెయిన్ గా ఇచ్చారండి, ఫుల్ ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ ప్లెయిన్ నార్మల్ ఫ్యాంట్ అంతే, దీనికి ఏమి డిజైన్ లేదు. ఇది వచ్చి ఇలా ప్యాటర్న్ తో చాలా బాగుందండి, చాలా డీసెంట్ గా ఉంది ఈ కుర్తా సెట్ అయితే. సైజెస్ అయితే 5XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా సరిపోతాయి సైజెస్ అనేవి. అండ్ లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 537 రూపీస్ అయితే పడిందండి. నెక్స్ట్ కుర్తా సెట్ అయితే ఈ బ్లూ కలర్ కుర్తా సెట్ అండి. ఇలా 3x4 స్లీవ్స్ తో లైక్ ఇదైతే మెటీరియల్ వచ్చి షిఫాన్ క్లాత్ అండి. అండ్ దీనికైతే లైనింగ్ అయితే మంచిగా ప్రొవైడ్ చేశారు. జస్ట్ ప్లెయిన్ కుర్తా అంతే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ ఏం లేదు. చాలా డీసెంట్ గా ఉంది. అండ్ నెక్ దగ్గర ఇలా జస్ట్ ఒక చిన్న హోల్ లాగా ఇచ్చారు, లైక్ ఒక డ్రాప్ లాగా ఉంది అంతే. అండ్ సైడ్ కట్స్ తో చాలా ప్లెయిన్ సింపుల్ గా ఉంది కుర్తా అయితే. ప్యాంట్ వచ్చి ఫుల్ ఎలాస్టిక్ తో జస్ట్ ప్లెయిన్ కలర్ అయితే ఇచ్చేసారండి. ప్లెయిన్ ప్యాంట్ ఏం డిజైన్ దీనికి కూడా లేదు. కుర్తా ఎలా ఉందో ప్యాంట్ కూడా అలానే ఉంది. అండ్ ఇందులో సైజెస్ అయితే 4XL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. దీనికైతే ఇలా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లా ఉంది, బట్ ఏం గుచ్చుకోవట్లేదు, చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఇలా నీట్ ఎంబ్రాయిడరీతో ఇలా సైడ్స్ అయితే ఇలా డీటైలింగ్ తో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారు. చున్నీ బాగా హైలైట్ చేశారండి. దీని ప్రైస్ వచ్చి 471 రూపీస్ అయితే పడింది. అండ్ నేను పక్కన వేసుకుని కూడా చూపిస్తాను. నేను తీసుకున్నప్పుడు ఇది 487 ఉంది, ఇప్పుడు ఒక 10-15 రూపీస్ అయితే తగ్గిందండి. సో 471 రూపీస్ అయితే ఉంది. చున్నీ బాగా హైలైట్ చేశారు, డ్రెస్ అంత డీసెంట్ గా ఉంటుంది. ఇది వేరే ఆటల మీద కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఈ కలర్స్. లైక్ ఏమైనా వైట్ కుర్తా సెట్ ఉంటే ఇది వేసుకుని
హైలైట్ చేయొచ్చు అండి. చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్తాను. 471 అయితే చాలా మస్ట్ ట్రై అండి, వర్త్ అని చెప్తాను నేనైతే. కలర్ కుర్తా సెట్ అండి, 3x4 స్లీవ్స్ తో యోక్ పార్ట్ దగ్గర ఇలా ఒక ప్రింట్ అండి. ఇదేమి పట్టు టైప్ కాదు, ఒక ప్రింట్ లా ఉంది. అండ్ చిన్న ఇలా చిన్న లేస్ తో ఇలా ఎలివేట్ చేశారు. అండ్ ఈవెన్ హ్యాండ్స్ దగ్గర ఎండింగ్ లో కూడా ఇలానే ఎలివేట్ చేశారు. అండ్ ఫ్రంట్ అంతా ఇలా ప్రింట్ వచ్చింది, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఇలా వీనెక్ తో చాలా బాగుందండి. ఇది మెటీరియల్ వచ్చి కాటన్ బ్లెండ్, ఇది కూడా 3 పీస్ సెట్టే. సో ప్యాంట్ వచ్చి ఇలా ఫుల్ ఎలాస్టిక్ తో ప్లెయిన్ గా ఇచ్చి కింద హ్యాండ్స్ కి ఎలా ఎలివేట్ చేశారో అలానే ఎలివేట్ చేశారు. ఇందులో కూడా సైజెస్ 4XL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. చున్నీ వచ్చి ఇలా సైడ్ కి అయితే ఇలా చిన్న లేస్ ఇచ్చారండి. అండ్ ఈ సైడ్ వచ్చి ఇలా అయితే ఇచ్చారు, లైక్ హ్యాండ్స్ అండ్ ఫ్యాన్ కి ఎలివేట్ చేశారు కదా అలానే చేశారు. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 431 రూపీస్ అయితే పడిందండి. సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, చాలా ఎఫర్డబుల్ రేంజ్ అని చెప్తాను నేను. ఇది కూడా మస్ట్ ట్రై అండి, చాలా బాగుంది. కుర్తా సెట్ అయితే ఈ బ్రౌన్ కలర్ కుర్తా సెట్ అండి, 3x4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చిన్న లేస్ తో ఎలివేట్ చేశారు. అండ్ యోక్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మిడిల్ లోనే చిన్న ఎంబ్రాయిడరీ అండ్ ఇలా నీట్ గా ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ తో చాలా నీట్ గా ఉంది. అండ్ రౌండ్ నెక్ తో చాలా బాగుందండి, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్ అండ్ ఫైన్ గా ఉంది. కుర్తా సెట్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. దీనికైతే లైనింగ్ ఏమీ ప్రొవైడ్ చేయలేదండి, జస్ట్ ఇంకా మిగిలినదంతా ప్లెయిన్ కుర్తి. సైడ్స్ కి ఇలా స్లిట్స్ అయితే ఉన్నాయి. సో ప్లెయిన్ కుర్తి చాలా డీసెంట్ గా ఉంది అండ్ చాలా ఎఫర్డబుల్ రేంజ్ లో అయితే ఉన్నాయండి ఇవి. మెటీరియల్ వచ్చి కాటన్ బ్లెండ్ అండి. ప్యాంట్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వచ్చింది, ముందు ఇలా ప్లెయిన్ గా వచ్చింది. అండ్ జస్ట్ ఇంకా మిగిలినదంతా ప్లెయిన్ లెంగ్త్ ప్యాంట్ అంతే. అయితే ఇలా హైలైట్ చేశారండి ఫ్లోరల్ ప్రింట్ తో. లెంగ్త్ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ నేను పక్కన వేసుకుని కూడా మీకు చూపిస్తాను, ఇంకా క్లియర్ గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 538 రూపీస్ అయితే పడిందండి. చాలా నీట్ గా ఉంది ప్రింటింగ్ ఏంటి అంతా, లైక్ కొంచెం ఆర్గాన్జా టు షిఫాన్ ఆ టైప్ లో ఉంది మెటీరియల్ అయితే. చాలా డీసెంట్ అండ్ నీట్ గా ఉంది. అండ్ కొంచెం కొత్త కలర్, నేను ఎక్కువ బ్రౌన్స్ అయితే యూజ్ చేయలేదు, ఎక్కువ పింక్స్, లీలాక్, అలాంటి లావెండర్ అలాంటి కలర్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. సో మస్ట్ ట్రై అని చెప్తాను ఇది కూడా. నెక్స్ట్ కుర్తి సెట్ అయితే నా ఫేవరెట్ కుర్తి సెట్, నాకు చాలా బాగా వచ్చింది అండ్ చాలా వెయిట్ కూడా చేశాను. ఈ లీలాక్ కుర్తి సెట్ అండి. అండ్ హ్యాండ్స్ కి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చి అండ్ చాలా ఫైన్ లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. దీనికి ఏమి లైనింగ్ లేదు, ఇలా ట్రాన్స్పరెంట్ ఉంది. అండ్ కుర్తి సెట్ కి అయితే మంచిగా లోపల అయితే ఇలా రయాన్ టైప్ మెటీరియల్ తో మంచిగా లైనింగ్ ఇచ్చారు. ఇక్కడ నెక్ పార్ట్ అండ్ యోక్ పార్ట్ వరకు ఇలా ఎంబ్రాయిడరింగ్ డీటైలింగ్ తో ఇచ్చారండి. అలానే ఇలా కింద కూడా ఇలా చిన్న చిన్న మ్యాంగోస్ తో ఇలా నీట్ ఎంబ్రాయిడరీ డీటైలింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఎంబ్రాయిడరీ డీటైలింగ్, లైట్ గా చిప్ వర్క్ తో చాలా నీట్ అండ్ డీసెంట్ గా ఉందండి. చిప్ వర్క్ అని మరీ హడావిడిగా ఏం లేదు, చాలా డీసెంట్ గా ఉంది. ప్యాంట్ వచ్చి ఫుల్ ఎలాస్టిక్ తో ఇలా ప్లెయిన్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఏమి ఇంకా జస్ట్ ప్లెయిన్ ప్యాంట్ అండి. ఇందులో కూడా సైజెస్ 2XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 670 రూపీస్ అయితే పడుతుందండి. అండ్ ఇందులో 2 కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ చున్నీ వచ్చి మళ్ళీ ఇలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చారు, ఇలా కట్ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి. ఇలా సైడ్స్ ఇచ్చారు, ఈ కింద అయితే ఇలా నార్మల్ గా వదిలేశారు. అండ్ త్రూ అవుట్ ఇలా చిన్న చిన్న మ్యాంగోస్ తో డీటెయిల్ అయితే ఇలా చిన్న ఫ్లవర్స్ తో చాలా నీట్ డీటైలింగ్ అయితే ఇచ్చారండి. లెంత్ అయితే చాలా బాగుంది, ఈవెన్ బర్త్ కూడా. సో లెంత్ అయితే చాలా బాగుందండి. సో నేను ఇవ్వండి ఈ కుర్తీ సెట్స్ చాలా ఎఫర్డబుల్ రేంజ్ కి చాలా మంచి కుర్తీ సెట్స్ అయితే వచ్చాయి. ఇవి అసలు మీషోలో తీసుకున్నా అంటే నాకు తెలిసి అయితే నాకే నమ్మాలి అనిపించట్లేదు. క్వాలిటీ కానీ ఆ ప్రైస్ కి అది చాలా వర్త్ అండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు నచ్చి ఏ కుర్తీ సెట్ నచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. అలానే మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వరకు మనకి 2100 వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.